హాయ్ నా నమస్కారం. వైజాగ్ పోర్ట్ కాలిపోయి నాని మీద లోకల్ బై నాని మీద కొంచెం కేసు అయినట్టు అన్నారు. బయటకి అయితే వచ్చాడట మొత్తానికి అయితే ఎలా అనిపించింది అది? అదైతే బోట్ కాలిపోవడం అనేది మత్స్యకారులకు అది తీవ్ర నష్టం అన్న. ఆయన కూడా ఒక మత్స్యకారుడే, నేను ఒక ముద్రాజు బిడ్డ, నేను కూడా మత్స్యకారుడే. అది చాలా దుర్దిస్తి, అది జీర్ణించుకోలేని విషయం. అది నాని యూట్యూబ్ నుంచి వచ్చిండు బయటకి. యూట్యూబ్ లో ఎంత వరకు అయితే ఆయన కరెక్ట్ చేసిండో, జెన్యున్ కూడా అక్కడ ఉన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీసీటీవీలు అన్ని చెక్ చేసిండు. అంటే ఏమి అక్కడ మిస్టేక్ లేదు అని చెప్పేసి చెప్పేశారు. అలా అది కరెక్ట్ కాదు. అది నాని పైన రుద్దడం అనేది కొంచెం రాజకీయ కూట్రగా నడుస్తున్నది. అది నాని యూట్యూబర్ గానే తెలుసు, యాక్టర్ కూడా, మంచి సినిమాలో కూడా యాక్టింగ్ చేసి కొన్ని మూవీస్ లో చూసాం మనం. నాని సపోర్ట్ గా ఇమ్రాన్ ఖాన్ వాళ్ళంతా యూట్యూబర్స్ కూడా సపోర్ట్ ఉన్నారు. నానికి అయితే ఎలాంటి ప్రమేయం లేదు, ఏది కూడా నానికి లేదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంటే చెప్పింది. అలాంటప్పుడు మనం ఎలా నాని ప్రశ్నించడానికి ఉంటుంది? అదే నాని అరెస్ట్ అయ్యాడు అనేది మొత్తం యూట్యూబ్ అంతా రచ్చ రచ్చ అయిపోయింది. అది పొలిటికల్ ప్రమేయాల కోసం అన్న. ఇప్పుడు సడన్ గా అట్లా చేసింది అని చెప్తే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, రేపు పొద్దునేమన్నా అయితే ఎవరు దానికి షూటింగ్. ఓకే, కరెక్ట్ కాదు కదా. అట్లా ఒక పర్సన్ అట్లా చేసాను ఎట్లా అంటే చూడక ముందు అది పొలిటికల్, దానికోసం నిర్ణయించుకుంటారు వాళ్ళ రాజకీయం కోసం. నెక్స్ట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, దళితులే కదా, వాళ్ళ దానికోసం వేయించుకుందామని ప్లాన్ చేస్తున్నారు. అదంతే అది గవర్నమెంట్ ఎక్కడ మళ్ళీ గవర్నమెంట్ మీద పడిపోతుంది అని చెప్పేసి ఎవరైతే చేసారో దానిపైన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ వైఎస్ గవర్నమెంట్ కానీ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను నేనైతే. మొత్తానికి అయితే నాని ప్రమేయం లేదండి. నాని ప్రమేయం ఏం లేదు. నాని ప్రమేయం ఉంటే ఇప్పటికల్లా సోషల్ మీడియాలో అందరు ఎందుకు పాజిటివ్ చెప్తారు ఆయన గురించి చెప్పారు కదా. ఆయన నాని అభిమానులకు ఏం చెప్తారు? నాని అభిమానులు ఎవరు కూడా అదే పడాల్సిన అవసరం లేదు. నాని ఇది జెన్యున్ పర్సన్, నానికి ఇంకా సపోర్ట్, మీ అందరు సపోర్ట్, ఇంకా ముందు ఉండాలి, ముందుట కూడా ఉండాలి. లోకల్ పై నాని కాదు, ఇండియా మొత్తం నాని కావాలైనా, అది నా కోరిక. నేచురల్ స్టార్ నాని అంత మంచోడు అంట, లోకల్ పై నాని ఆయన ఉన్న వరకు అయితే నేచురల్ నాని అంటే స్టార్. ఆయన ఆయనతో నేను ఉన్నంత వరకు అయితే ఆయన జన్యున్గా ఆయన సంపాదించుకున్న పేరు ఆయనకు ఉన్నది. చెడు కొట్టకుంటుంటే చాలా నాకు అంతే ఎక్కువ ఏముంది. అంత మంచోడు ఈ నాని కూడా అంటావు, లోకల్ బాయ్ నాని కూడా. ఆయన కష్టం తీసుకుంటాడు అన్న. ఒక మచ్చకాడు సముద్రం లైక్ వెళ్ళేటోడు ఒక సముద్రం పడవని ఎలా కలబెడతారు అనుకుంటారు చెప్పండి? అన్నం పెట్టి భూమాతను తీసుకుపోయి అమ్మేసినట్టు చెప్పినట్టు చెప్తున్నారు మీరు. అది అది కరెక్ట్ కాదు. అది రాజకీయ పలమేమాలు ఉన్నాయి అట్లా. ఎవరైతే రైడీజులు చేశారో, బీసీసీలు కానీ అవన్నీ చూపెట్టారో, పెళ్ళుళ్ళు కానీ సంఘటన చూస్తుంటే. నాని కూడా ఒక యూట్యూబ్లో చూపెట్టాడు కదా మనకు, ఆయన లైవ్ లో తలుగుతున్నప్పుడు కూడా. తప్పు చేసినప్పుడు అలా ఎలా తలుగు పెడతాడన్న? అదే తప్పు నుంచి తప్పించుకోవడానికి అన్నట్టుగా మాట్లాడారు అన్నమాట. కరెక్ట్ కాదన్న. ఓకే, చాలా తప్పు అది. అది ఎవరో కుట్ర ప్లాన్ చేసి చేసేది. అది నాని పైన అక్కడ పార్టీ చేసుకున్నా అనేది చిన్న పార్టీ చేసుకోవచ్చు కానీ అక్కడ లేడంట కదా ఆల్రెడీ. నానికి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేసి క్లియరెన్స్ ఇచ్చిందండి. మనకు ఆల్రెడీ సాక్ష్యాలు ఉంటాయన్న, ఏ హోటల్ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏ టైం ఎక్కడ వెళ్ళిండు అని ఇన్వెస్టిగేషన్ తెలుస్తాయి. కానీ ఎవరో చెప్పిన దానికి అట్లా నమ్మం కదా. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ కోర్టులో కానీ మనం ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. అలా అన్నప్పుడు నాన్ని ఎలా చేస్తారు? ఓకే, నాని నిర్దేశండి టోటల్గా. నానికి సంబంధమే లేదు, సంబంధం లేదంటారు. సంబంధం లేని విషయం కూడా నాని తీసుకొస్తున్నారు. నాని అలా మత్స్యకారులో పనిచేస్తే నాని దొంగ అయిపోతాడా? కాదు కదా. గవర్నమెంట్ మీద పడితే మేము 100 కోట్లపై నష్టం జరుగుతుంది. అది ఎవరు కట్టాలి? నానిపైన ఏదో దొబ్బుదామని చూస్తారు. ఆ బడ్జెట్ కూడా వేసుకుందాం అనేది. మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి నష్టపరిహారం కట్టించాలి. మత్స్యకారులు ముందు మళ్ళీ కొత్త పడవలు తెచ్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి, బోటింగ్ అంటే యథావిధిగా నడవాలని కోరుకుంటున్నాం. ఓకే, జగన్ అని ఇస్తానంటే కదా చూద్దామన్నా.